పంతొమ్మిదో పాఠం ప్రపంచాన్ని ఆపటం ఆ తర్వాత రోజు నేను లేచి లేవగానే డాన్యువాన్ని ప్రశ్నలు అడగటం మొదలుపెట్టాడు అతను ఇంటి వెనుక వంట చేరుకు నరుకుతున్నాడు కానీ డాన్ జినేరో ఎక్కడా కనబడలేదు దాని గురించి మాట్లాడటానికి ఏమీ లేదు అన్నాడు నేను వేరుగా ఉండి ఇటువంటి వివరణని అడగటం లేదా కావాలని అనుకోకుండా డాన్ జినేరో నేలపైన ఈత కొట్టడాన్ని గమనించటంలో విజయం సాధించానని కానీ అక్కడ ఏం జరుగుతుందో తెలుసుకోవటానికి నా నిగ్రహం నాకు ఎటువంటి సహాయం చేయలేదని నేను ఎత్తిచూపాను తర్వాత కారు మాయమైపోయిన తర్వాత స్వయం చాలకంగా తార్కిక వివరణను వెతకటంలో మునిగిపోయినట్టుగా తయారయ్యాను అయితే అది కూడా నాకు సహాయపడలేదు వివరణలను కనుక్కోవటానికి నేను పట్టుబట్టడం అన్నది నా మనస్సుకు నచ్చినట్టుగా నా అంతట నేను ఇచ్చుకున్నది కాదు మామూలుగా కష్టంగా ఉంటుంది కానీ అది లోతుగా నా లోపల పాతుకుని ఉండి ప్రతి ఇతర పరిశీలనను మరి ముఖ్యాంశాన్ని రద్దు చేస్తోంది అది ఒక వ్యాధి లాంటిది నేను అన్నాను ఏ వ్యాధులు ఉండవు మెల్లగా సమాధానం సమాధానమిచ్చాడు అక్కడ మితిమీరి భగ్నం కావటం మాత్రమే ఉంటుంది అయితే ప్రతిదాన్ని వివరించడానికి ప్రయత్నించటంలో నిన్ను నువ్వు మితిమీరి భగ్నం చేసుకుంటావు వివరణ వివరణలు అనేవి నీ విషయంలో ఇంకా ఎంతమాత్రం అవసరం లేదు ఆజ్ఞ మరియు అర్థం చేసుకోవటానికి సంబంధించిన పరిస్థితుల్లో మాత్రమే నేను పని చేయగలను అని నేను నొక్కి చెప్పాను మన సహచర్యం సమయంలో నా వ్యక్తిత్వాన్ని సమూలంగా మార్చుకున్నాను అని అయితే ఆ మార్పు సాధ్యమయ్యేలా చేసిన ఆ పరిస్థితి ఏంటి అంటే ఆ మార్పుకు గల కారణాలని నా అంతట నేను వివరించుకోగల సామర్థ్యంని నేను కలిగి ఉండటం అతనికి గుర్తు చేశాను డాన్యవాన్ మృదువుగా నవ్వాడు చాలాసేపు అతను ఏమీ మాట్లాడలేదు నువ్వు చాలా తెలివిగలవాడివి గలవాడివి చివరికి అతను అన్నాడు నువ్వు ఎప్పుడు ఎక్కడ ఉంటావో అక్కడికి తిరిగి వెళ్తావు అయితే ఈసారి నువ్వు పూర్తి చేసేసావు నువ్వు తిరిగి వెళ్ళటానికి ఏ చోటు లేదు ఇంకా ఎటువంటిది ఎంత మాత్రం నేను నీకు వివరించను నిన్న నీకు జినేరో ఏదైతే చేశాడో అది అతను నీ శరీరానికి చేశాడు కనుక ఏది ఏంటి అన్నది నీ శరీరాన్ని నిర్ణయించుకొని డాన్యవాన్ గొంతు స్నేహపూర్వకంగా ఉంది కానీ అసాధారణంగా వేరు చేసినట్టుగా ఉంది అయితే అది నన్ను అధికమైన ఒంటరితనాన్ని భావించేలా చేసింది నా బాధకు సంబంధించిన భావాన్ని నేను వ్యక్తం చేశాను డాన్యవాన్ నవ్వాడు అతను వేళ్ళు నా చేతిపైన మృదువుగా చరిచాడు చరిచాయి ఎవరైతే మరణించబోతున్నారో ఆ ప్రాణులం మనం ఇద్దరం మృదుగా డాన్యవాన్ అన్నాడు మనం చెయ్యటానికి అలవాటు పడిన వాటికి ఇంకా ఎటువంటి సమయం లేదు నేను నీకు నేర్పిన చేయకపోవటం నాట్ డూయింగ్ నీ అంతటా ఇప్పుడు నువ్వు అవలంబించి ప్రపంచాన్ని ఆపు డాన్యవాన్ మళ్ళీ నా చేతిని మృదువుగా చరిచాడు అతని స్పర్శ దృఢంగా మరియు స్నేహపూర్వకంగా ఉంది అది ఎట్లా ఉంది అంటే అతను నన్ను పట్టించుకోవటం మరి నాపై అతని ఆప్యాయత గల భరోసా ఉంది అయితే అదే సమయంలో స్థిరంగా ఉన్న ఒక ప్రయోజనం యొక్క ప్రభావాన్ని ఇచ్చింది నాకు నీ గురించి నా చొరవ ఇది ఒక్క క్షణం నా చేతిపైన అతని చేతి పట్టును అట్లాగే పట్టుకుని ఉంచి అతను అన్నాడు ఇప్పుడు ఆ స్నేహపూర్వకమైన పర్వతాలలోకి నియంత్రట నువ్వే వెళ్ళు ఆగ్నేయం వైపు దూరాన ఉన్న పర్వత శ్రేణుల్ని అతని గడ్డంతో చూపించాడు డానివాన్ నా శరీరం ఇంకా చాలు వైదోలగమని చెప్పే వరకు నేను అక్కడే ఉండి ఆ తర్వాత అతని ఇంటికి తిరిగి రమ్మని డానివాన్ అన్నాడు నన్ను ఇంకా ఏమీ మాట్లాడవద్దని లేదా ఇంకా ఎంత మాత్రం ఎదురు చూడవద్దు అని నన్ను నన్ను చిన్నగా ముందుకు తోయటం ద్వారా డాన్యువాన్ నాకు తెలియజేశాడు నేను ఒక్కడికి వెళ్ళి ఏం చేయబోతున్నా నేను ఒక్కడనే వెళ్ళి ఏం చేయబోతున్నాను అక్కడికి వెళ్ళి ఏం చేయబోతున్నాను నేను అడిగాను డాన్యున్ సమాధానం చెప్పలేదు కానీ తలను అడ్డగా ఊపుతూ నా వైపు చూశాడు దాని గురించి చెప్పడానికి ఇంకేమీ లేదు చివరికి అతను అన్నాడు తర్వాత డాయు అతని వేళ్ళని ఆగ్నేయం వైపు చూపించాడు అక్కడికి వెళ్ళు నిర్దయగా అతను అన్నాడు ధాన్యవాన్ని ఎక్కించుకొని వెళ్ళేటప్పుడు నేను ఎప్పుడు అనుసరించే రోడ్లను అనుసరిస్తూ నేను దక్షిణం వైపు ఆ తర్వాత తూర్పు వైపు కారు నడిపాను ఆ మట్టి రోడ్డు ముగిసిన చోట నేను నా కారును నిలిపి ఆ తర్వాత ఎత్తైన పీఠభూమికి చేరుకునేదాకా తెలిసిన నడకదారిలో నడిచాను అక్కడ ఏం చేయాలో నాకు తెలియదు విశ్రమించే స్థలం కోసం నేను అటు ఇటు తిరగటం మొదలుపెట్టాను నా ఎడం వైపు హఠాత్తుగా ఒక చిన్న స్థలం యొక్క గ్రహింపుతో తయారయ్యాను ఆ మట్టి యొక్క రసాయన కూర్పు అన్నది ఆ స్థలం పైన వేరుగా ఉంది చూడటానికి అయినప్పటికీ దానిపైన నా కళ్ళను కేంద్రీకరించినప్పుడు ఆ తేడాని గురించి పరిగణన పరిగణనలోకి తీసుకుని ఎటువంటిది కనబడలేదు నేను కొన్ని అడుగుల దూరంలో నిలబడి నేను చెయ్యాలి అని ఎప్పుడూ ధాన్యాన్ని సూచించే భావించటం ప్రయత్నించాను దాదాపు ఒక గంట నేను కదలకుండా ఉన్నాను నాలో నేను ఇంకా ఎంత మాత్రం మాట్లాడుకున్నంత వరకు నా ఆలోచనలు క్రమం క్రమంగా తగ్గిపోవటం మొదలయ్యింది ఆ తర్వాత నాకు చికాకు సంబంధించిన భావన కలిగింది చూడటానికి ఆ భావన నా కడుపుకు పరిమితమైనట్టుంది అయితే చెప్పాలంటే ఆ స్పాట్ని కలుసుకున్నప్పుడు ఇంకా ఎక్కువైంది నేను చేత చికాకుగా అయ్యాను అయితే అక్కడి నుండి అవతలకి వెళ్ళాలని ఒత్తిడికి గురయ్యాను ఆ ప్రదేశం నేను ఆ కాలని క్రాస్గా పెట్టి తనిఖీ చేయటం మొదలుపెట్టాను అయితే ఒక చిన్న నడక తరువాత నేను ఒక పెద్దగా చదునుగా ఉన్న రాయి దగ్గరికి వచ్చాను దానిపైన నేను ఎటువంటి కాంతిని లేదా ప్రత్యేకమైన రంగును గుర్తించలేదు అయినప్పటికీ అది నాకు నచ్చింది నా శరీరానికి చాలా బాగుందనిపించింది అది భౌతిక సౌకర్యానికి సంబంధించిన భావనను అనుభవించాను అయితే కొంతసేపు అక్కడ కూర్చున్నాను ఏం ఎదురు చూడాలో లేదా ఏం చెయ్యాలో తెలియకుండా ఆ రోజంతా చుట్టుప్రక్కల పర్వతాలలో మరియు ఆ ఎత్తు అయిన పీఠభూమిలో అటు ఇటు తిరిగాను సూర్యాస్తమయం సమయానికి నేను తిరిగి మళ్ళీ చదునుగా ఉన్న రాయి దగ్గరికి వచ్చాను ఆ రాత్రి నేను అక్కడ గడిపితే సురక్షితంగా ఉంటానని నాకు తెలుసు ఆ తర్వాత రోజు తూర్పు వైపు ఇంకా చాలా దూరంగా ఎత్తైన పర్వతాలలోకి నడిచాను మిట్ట మధ్యాహ్నం సమయానికి ఇంకొక ఇంకా ఎత్తైన పర్వతాలలోకి నడిచాను మిట్ట మధ్యాహ్న సమయానికి ఇంకొక ఇంకా ఎత్తైన పీఠభూమికి నేను వచ్చాను ఇంతకుముందు నేను అక్కడికి వచ్చాను అనుకున్నాను నేను ఎక్కడ ఉన్నానో దిశ జ్ఞానం కోసం నేను చుట్టూ చూశాను కానీ ఆ చుట్టుప్రక్కల ఉన్న శిఖరాలు వీటిని నేను గుర్తుపట్టలేకపోయాను సరి అయిన స్థలాన్ని జాగ్రత్తగా ఎంచుకున్న తర్వాత ఒక బంజరు రాతి ప్రాంతపు అంచిన విశ్రాంతి కోసం నేను కూర్చున్నాను అక్కడ నాకు వెచ్చగా మరియు ప్రశాంతంగా అనిపించింది నా ఆనపకాయ కూజలో నుండి కొంత ఆహారాన్ని బయటకు తీద్దామని ప్రయత్నించాను కానీ అది ఖాళీ అయిపోయింది నేను కొన్ని నీళ్లు త్రాగాను అవి వెచ్చగా మరియు నిల్వ ఉన్నట్టుగా ఉన్నాయి డాన్యువాన్ ఇంటికి తిరిగి వెళ్ళిపోవటం తప్పితే అక్కడ నేను చేయటానికి ఏం లేదు అనిపించింది అయితే అప్పటికప్పుడే నేను దారిలో వెనక్కి వెళ్ళటం మొదలు పెట్టాలో వద్దు తెలియక ఆశ్చర్యం వేసింది నేను నా పొట్టపైన పడుకుని నా తలను నా చేతులపైన ఉంచాను నన్ను నేను పశ్చిమ ముఖంగా ఉంచుకునే వరకు నాకు అసౌకర్యంగా అనిపించి చాలాసార్లు నా భంగిమల్ని మార్చాను అప్పటికే సూర్యుడు చాలా క్రిందుకున్నాడు నా కళ్ళు అలిసిపోయాయి నేను నేలపైకి చూశాను అయితే ఒక పెద్ద నల్లని పేడ పురుగుపై పడింది పేడ పురుగు పైన పడింది నా దృష్టి దానికంటే రెండింతలు పెద్దగా ఉన్న ఎండిన పేడ ముద్దను బంతిని తోసుకుంటూ ఒక చిన్న రాయి వెనుక నుండి అది బయటకు వచ్చింది సుదీర్ఘ సమయం నేను దాని కదలికల్ని అనుసరించాను చూడటానికి ఆ పేడ పురుగుకు అక్కడ నా ఉనికి గురించి పట్టింపు లేనట్టుగా ఉంది ఎందుకంటే నేలపైన రాళ్లగొండ వేర్లు లోతులు మరియు బుడిపెల దాని బరువును అది తోసుకుని వెళ్తూనే ఉంది ఆ పురుగు నా గురించిన గ్రహింపులో గ్రహింపుతో లేదు అనేది నాకు ఖచ్చితంగా తెలిసే అవకాశం ఉండకపోవచ్చు అనే భావన కలిగింది నాకు ఆ ఆలోచన నాకు పూర్తి విరుద్ధంగా లేదా నాకు వ్యతిరేకంగా ఉన్న కీటకాల ప్రపంచం యొక్క స్వభావం లేదా గుణం గురించిన హేతుబద్ధమైన అంచనాలు లేదా నిర్ధారణలను ఒకదాని తరువాత ఒకటిగా అసంఖ్యాకమైన వాటిని విడుదల చేసింది ఆ పేడ పురుగు మరియు నేను ఇద్దరం ఒకే ప్రపంచంలో ఉన్నాం అయితే ఖచ్చితంగా ప్రపంచం అన్నది మా ఇద్దరికి ఒకేలా లేదు దాన్ని గమనించటంలోనే నేను పూర్తిగా మునిగిపోయాను అయితే రాళ్లపై నుండి మరియు పగుళ్ళ లోపలికి దాని బరువును మోయటానికి దానికి అవసరమైన బ్రహ్మాండమైన శక్తికి నేను ఆశ్చర్యపోయాను సుదీర్ఘ సమయం నేను ఆ కీటకాన్ని గమనించిన తరువాత నా చుట్టూ అలుముకున్న శబ్దానికి సంబంధించిన ఎరుకతో తయారయ్యాను పొదల ఆకులు మరియు కొమ్మల మధ్య గాలి మాత్రమే అనే శబ్దం చేస్తోంది నేను పైకి చూశాను అసంకల్పితంగా మరియు వేగంగా నేను నా ఎడం వైపుకు చూశాను కొన్ని అడుగుల దూరంలో రాయిపోయిన వెలిసిపోయినట్టున్న నీడ లేదా అల్లాడుతున్న దాన్ని స్వల్పకాల దృష్టితో చూశాను మొదట దానిపైన ఎటువంటి శ్రద్ధ పెట్టలేదు కానీ తర్వాత నేను గ్రహించాను ఆ అలా అలాడుతున్నది అల్లాడుతున్నది నా ఎడం ప్రక్కన ఉందని హఠాత్తుగా నేను మళ్ళీ తిరిగి రాయిపైనున్న ఆ నీడను గ్రహించే స్పష్టమైన సామర్థ్యం కలిగి ఉన్నాను ఆ నీడ తక్షణమే నా నేలపైకి జారింది అయితే ఇంకో మరకను పీల్చుకునే కాగితంలాగా మట్టి దాన్ని పీల్చుకుంది అన్న విపరీతమైన భావన కలిగింది నాకు నా వెన్నులో వణుకు పుట్టి పైకి ప్రాకింది చావు నన్ను మరియు పేడ పురుగును గమనిస్తోంది అన్న ఆలోచన నా మైండ్లోకి వచ్చింది మళ్ళీ నేను ఆ కీటకం గురించి చూశాను అయితే నేను దాన్ని కనుక్కోలేకపోయాను అది దాని గమ్యస్థానానికి చేరి ఆ తర్వాత నెలలో ఉన్న గుంటలో దాని బరువును వదిలి ఉంటుంది అని అనుకున్నాను ఒక నునిపైన రాయి పైన నేను నా మొహం ఉంచాను ఒక లోతైన గుంటలో నుండి ఆ కీటకం బయటకు వచ్చి నా మొహం నుండి కొన్ని అంగుళాలు దూరంలో ఆగింది చూడటానికి అది నా వైపు చూసినట్టుగా ఉంది అయితే బహుశా నా మరణానికి సంబంధించిన ఉనికి యొక్క గ్రహింపుతో నేను ఉన్నట్టుగా అది నా ఉనికికి సంబంధించిన గ్రహింపుతో ఉంది అని ఒక క్షణం నేను భావించాను నేను వణుకును లేదా కంపించటాన్ని భావించాను ఆ పేడ పురుగు నేను ఇద్దరం ఏమైనప్పటికీ అంత వేరుగా లేము చావు ఒక నీడలాగా కొండరాయి వెనుక నుండి మమ్మల్ని ఇద్దరిని కనబడకుండా వెంబడిస్తోంది ఆనందానికి సంబంధించిన అత్యద్భుతమైన క్షణం కలిగింది నాకు పేడ పురుగు మరియు నేను ఇద్దరం సమాన స్థాయిలో ఉన్నాము ఇద్దరం ఒకరికంటే ఇంకొకరం ఎక్కువ లేదా ఉన్నతమైన వాళ్ళమేమీ కాదు మా చావు మమ్మల్ని ఇద్దరిని సమానంగా చేసింది నా యొక్క ఉల్లాసం మరియు ఆనందం ఎంత అత్యధికంగా ఉన్నాయి అంటే నేను ఏడవటం మొదలుపెట్టాను డాన్యువాన్ నిజం అతను ఎల్లప్పుడూ నిజమే నేను అత్యంత రహస్యమైన ప్రపంచంలో నివసిస్తున్నాను అయితే ప్రతి ఒక్కరిలాగానే నేను అత్యంత భావగర్భితమైన ప్రాణిని అయినప్పటికీ పేడ పురుగు కంటే నేను అంత ముఖ్యం అయిన వాడిని కాదు నేను నా కళ్ళను తుడుచుకున్నాను అయితే నేను నా అరచేతి వెనుకతో నా కళ్ళను తుడుచుకున్నప్పుడు ఒక మనిషి లేదా మనిషి ఆకారంలో ఉన్న దేనినో నేను చూశాను దాదాపు యాభై గజాల దూరంలో అది నా కుడి చేతు కుడివైపు ఉంది నేను నిఠారుగా కూర్చుని చూడటానికి పోరాడాను సూర్యుడు దాదాపుగా క్షితిజం దగ్గర ఉన్నాడు అయితే సూర్యుని పసుపు కాంతి ఆ ఆకారాన్ని స్పష్టంగా చూడనివ్వకుండా అడ్డుకుంది ఆ క్షణం నేను ఒక విచిత్రమైన గర్జనను విన్నాను అది దూరంగా ఎగురుతున్న జెట్ ప్లేన్ శబ్దాన్ని పోలి ఉంది దానిపైన నా దృష్టిని కేంద్రీకృతం చేస్తూ ఉంటే ఆ గర్జన సుదీర్ఘమైన తీవ్రమైన లోహ సంబంధమైన ఎలా లేదా ఘమ్ అనే శబ్దంలాగా పెరిగి ఆ తర్వాత మంత్రముగ్ధమైన మరియు మధురమైన ధ్వనిలా మారే వరకు అది తగ్గింది విద్యుత్కి సంబంధించిన కంపనలాగా ఉంది ఆ శ్రావ్యత నా మైండ్లోకి వచ్చిన దృశ్యం ఏంటి అంటే రెండు విద్యుద్ధీకరణ గోళాలు కలిసి వస్తున్నట్టు లేదా ఒకదానితో ఒకటి రుద్దుకుంటూ ఆ తర్వాత ఎప్పుడైతే అవి రెండు ఖచ్చితంగా సమాన స్థాయికి వచ్చి ఒకదాంతో ఒకటి గుద్దుకుంటూ ఆగిన విద్యుద్ధీకరణ లోహంకి సంబంధించిన రెండు చతురస్రపు మొద్దులు అని చూడటానికి నా నుండి దాక్కుంటున్న మనిషిని నేను ఏమన్నా పోల్చుకోగలనో లేదు అని మళ్ళీ నేను కష్టపడ్డాను కానీ పొదలకి వ్యతిరేకంగా నేను ఒక నల్లని రూపాన్ని మాత్రమే చూశాను నా చేతుల్ని నా కళ్ళపై ఉంచటం ద్వారా నేను కళ్ళకి కవచాల్లా ఉంచాను ఆ సమయంలో సూర్యకాంతి ప్రకాశం మారింది అయితే నేను చూస్తున్నది దృష్టి భ్రాంతి మాత్రమే నీడలు కదలటం మరియు ఆకులు కదలటమని గ్రహించాను నేను నా కళ్ళని అవతలకి కదిపాను అయితే ఆ మైదానంలో ఒక తోడేలు ప్రశాంతంగా వేగంగా అటు ఇటు తిరుగుతూ ఉండటం చూశాను నేను ఎక్కడ అయితే మనిషిని చూశాను అనుకున్నానో ఆ స్పాట్ చుట్టుప్రక్కలే ఉంది తోడేలు దక్షిణం వైపు సుమారు ఒక యాభై గజాలు అది వెళ్ళి ఆ తర్వాత అది ఆగి వెనక్కి తిరిగి నా వైపుకు నడవటం మొదలుపెట్టింది దాన్ని భయపెట్టడానికి నేను కొన్నిసార్లు అరిచాను కానీ అది వస్తూనే ఉంది నాకు ఆందోళన కలిగింది ఆ క్షణం అది వెర్రిగా ఉండి ఉండొచ్చు అని నేను అనుకున్నాను అయితే అది ఒకవేళ నాపై దాడి చేస్తే నన్ను నేను రక్షించుకోవటానికి రాళ్ళని సేకరించాలని కూడా ఆలోచించాను ఆ జంతువు పది పదిహేను అడుగుల దూరంలో ఉన్నప్పుడు ఏ రకంగానూ అది కష్టం కలిగించేట్టుగా లేదా ఆందోళనగా లేదు అన్న విషయాన్ని గుర్తించాను ఇంకోవైపు చు చూడటానికి అది ప్రశాంతంగా మరి భయం లేనట్టుగా ఉంది దాన్ని అన్న అడగనే అది నెమ్మదించింది నా నుండి నాలుగైదు అడుగుల దూరంలో ఆగింది మేమిద్దరం ఒకళ్ళని ఒకళ్ళు చూసుకున్నాము ఆ తర్వాత తోడేలు ఇంకా దగ్గరికి వచ్చింది దాని గోధుమ రంగు కళ్ళు స్నేహపూర్వకంగా మరియు స్పష్టంగా ఉన్నాయి నేను రాళ్లపైన కూర్చుని ఉన్నాను అయితే తోడేలు దాదాపుగా నన్ను ముట్టుకుంటూ నిలబడుతుంది నిలబడింది నేను నిశ్చేష్ఠనే అయ్యాను అంత దగ్గరలో ఒక అడవి తోడేల్ని నేను ఎప్పుడూ చూడలేదు అప్పుడు నాకు స్పృశించింది ఏంటి అంటే ఆ క్షణంలో దాంతో మాట్లాడాలని ఒకడు వాడి స్నేహపూర్వకమైన కుక్కతో మాట్లాడేలాగా నేను మొదలుపెట్టాను అయితే ఆ తోడేలు కూడా తిరిగి నాతో మాట్లాడుతుంది అని అనుకున్నాను అది ఏదో చెప్పింది అన్న సంపూర్ణమైన ఖచ్చితత్వం నాకు ఉంది నేను గందరగోళానికి గురయ్యాను అయితే నా భావాల గురించి దీర్ఘ ఆలోచన చేసే సమయం నాకు లేదు ఎందుకు అంటే తోడేలు మళ్ళీ మాట్లాడింది మనుషులు మాట్లాడిన మాటల్ని వినటాన్ని నేను అలవాటు పడి దారిలో ఆ జంతువు మాట్లాడుతున్నట్టుగా లేదని అది బహుశా అది మాట్లాడుతోంది అన్న ఒక భావన అయితే ఒక యజమానితో అతను పెంపుడు జంతువు ఇచ్చిపుచ్చుకునే సమాచార సంభాషణ లాంటిది కూడా కాదు ఆ భావన ఆ తోడేలు నిజానికి ఏదో చెప్పింది అది ఒక ఆలోచనను ప్రసారం చేసింది అయితే ఆ సమాచారం ఒక పద సముదాయంతో చాలా సమానంగా బయటికి వచ్చింది నేను అన్నాను ఎట్లా అన్ ఉన్నావు లిటిల్ తోడేలు అయితే ఆ జంతువు ప్రతిస్పందించటం నేను విన్నానని అనుకున్నాను నేను బాగున్నాను అయితే నువ్వు ఆ తోడేలు వ్యాఖ్యాన్ని పునరావృతం చేసింది అయితే నేను ఒకసారి నా కాళ్ళపైన లేచి గెంతాను ఆ జంతువు ఒక్క కదలిక కూడా కదలలేదు నా యొక్క హఠాత్తు గెంతుకి అది ఉలిక్కి పడు పడు పడను కూడా పడలేదు ఇంకా దాని కళ్ళు స్నేహపూర్వకంగా మరియు స్పష్టంగా ఉన్నాయి అది దాని పొట్టపై పడుకుని తలను ప్రక్కకి వంచి తర్వాత అడిగింది నువ్వు ఎందుకు భయపడుతున్నావు నేను దాని ఎదురుగా కూర్చుని నేను ఇప్పటి వరకు చేయనటువంటి అత్యద్భుతమైన సంభాషణను కొనసాగించాను చివరికి అడిగింది నేను ఇక్కడ ఏం చేస్తున్నాను అని అయితే నేను ఇక్కడికి ప్రపంచాన్ని ఆపటానికి వచ్చాను అని చెప్పాను ఆ తోడేలు అంది క్యూబియోనో సంతోషం అని ఆ తర్వాతగానే నేను గ్రహించలేదు అది ద్విభాషా తోడేలు అని దాని వ్యాఖ్యలలోని నామచవాచకాలు మరియు క్రియలు ఆంగ్లంలో ఉన్నాయి కానీ సముచ్చయాలు లేదా వైకల్పితాలు మరియు ఆశ్చర్యార్థకాలు స్పానిష్లో ఉన్నాయి చికానో తోడేలు సమక్షంలో ఉన్నాను అన్న ఆలోచన నా మైండ్లో వచ్చింది హఠాత్తుగా ఆ అంతటికి సంబంధించిన అసంబద్ధతకు నేను నవ్వటం మొదలుపెట్టాను అయితే నేను ఎంత గట్టిగా నవ్వాను అంటే దాదాపుగా నేను వెర్రిగా తయారయ్యాను తర్వాత అక్కడ ఏదైనా ఏదైతే జరుగుతుందో దానికి సంబంధించిన అసంభత అసంభ అసంభవ అసంభవత యొక్క పూర్తి భారం నన్ను అలుముకుంది అయితే నా మైండ్ అటు ఇటూ ఊగిసలాడింది ఆ తోడేలు లేచి నిలబడింది మా కళ్ళు కలిశాయి నేను వాటిలోకి స్థిరంగా తేరిపార చూస్తాను అవి నన్ను లాగేస్తున్నట్టుగా ఉన్నాయి అన్న భావన కలిగింది నాకు హా అయితే హఠాత్తుగా ఆ జంతువు వేరువేరు కోణాల్లో నుండి చూస్తే వేరువేరు రంగులుగా కనబడేటట్టుగా తయారైంది అది ప్రకాశించటం మొదలైంది అది ఎట్లా ఉందంటే పియూటు ప్రభావంతో మరుపురాని ప్రకాశించే జీవిలాగా మారిన సాధారణమైన కుక్కకు సంబంధించిన పరిపూర్ణ పరివర్తనను నేను చూసినప్పటిది పదేళ్ల క్రితం జరిగిన ఇంకొక సంఘటనకు సంబంధించిన జ్ఞాపకాన్ని తిరిగి మళ్ళీ ప్రసారం చేస్తున్నట్టుగా ఉంది ఆ తోడేలు ఆ జ్ఞాపకాల్ని జ్ఞప్తికి వచ్చేట్టుగా చేసినట్టుగా ఉంది ఆ ఆలోచన అయితే ఇంతకుముందు జరిగిన సంఘటన జ్ఞాపకం ప్రత్యక్షమయ్యి తర్వాత అది ఆ తోడేలు రూపంపైకి అధ్యారోహితంగా తయారైంది ఆ తోడేలు ద్రవ్యంగా ద్రవరూపంగా ప్రకాశిస్తున్న ప్రాణి దాని ప్రకాశం మిరుమిట్లు గొలుపుతోంది వాటిని రక్షించుకోవడానికి నేను నా చేతులతో నా కళ్ళను మూసుకుందాం అనుకున్నాను కానీ నేను కదలలేకపోయాను నాలోని వివరించలేనటువంటి ఏదో భాగాన్ని ఆప్రకాశిస్తున్న జీవి ముట్టుకుంది అయితే ఆ స్పర్శ అన్నది నేను విస్ఫోటనం అయ్యేలా చేసినట్టుగా నా శరీరం అటువంటి సున్నితమైన వ వర్ణించలేని మెచ్చదనాన్ని మరియు సుఖాన్ని శ్రేయస్సును అనుభవించింది నేను నిత్యేష్ఠుణ్ణి అయ్యి ఆశ్చర్యంతో కదలకుండా అక్కడే నిలబడి ఉన్నాను నేను నా పాదాలని లేదా నా కాళ్ళని లేదు నా శరీరంలో ఏ భాగాన్ని నేను భావించట్లేదు అయినప్పటికీ నేను నిలువుగా నెక్కబోడుచుకొని కదలకుండా నిలబడేటట్టుగా ఏదో మోస్తోంది నేను ఆ స్థితులు ఎంతసేపు ఉన్నానో నాకు తెలియదు ఈలోగా ఆ ప్రకాశించే తోడేలు మరియు నేను నిలబడి ఉన్న కొండ కరిగిపోయాయి నాకు ఎటువంటి ఆలోచనలు లేవు భావనలు లేవు ప్రతి ఒక్కటి ఆగిపోయి నేను నేను స్వేచ్ఛగా తేలుకు తేలుతున్నాను హఠాత్తుగా నా శరీరం దేనికో కొట్టుకుని ఆ తర్వాత నన్ను మండించిన దేయంతోనూ అది కప్పబడిన భావన కలిగింది నాకు అప్పుడు నేను గ్రహించాను సూర్యుడు నాపైన ప్రకాశిస్తున్నాడని పశ్చిమాన దూరంగా ఉన్న పర్వతశ్రేణిని నేను అస్పష్టంగా పోల్చుకోగలిగాను సూర్యుడు దాదాపుగా క్షితిజం దగ్గర ఉన్నాడు నేను సరాసరి దాంట్లోకి చూస్తున్నా అయితే అప్పుడు ప్రపంచానికి సంబంధించిన గీతల్ని నేను చూశాను ఏవైతే నా చుట్టూ ఉన్నా ప్రతిదాన్ని నిలువు అడ్డ అడ్డగీతలతో ఉండేట్టు చేసిందో ఆ ప్రదీప్త తెల్లటి గీతల యొక్క అత్యంత సాధారణత అపరిమితతను నిజంగా నేను గ్రహించాను నా కనురెప్పల వెంట్రుకల ద్వారా సూర్యకిరణాలు కొంచెం వంగి తిరిగి పరివర్తనం చెందటాన్ని బహుశా నేను అనుభవిస్తూ ఉండి ఉండొచ్చు అని ఆ క్షణం నేను అనుకున్నాను నేను కళ్ళని ఆర్పి మళ్ళీ చూశాను ఆ గీతలు స్థిరంగా మరియు పరి పరిసర పరిసరాల పరిసరాలలో ప్రతి ఒక్కదాని గుండా ఎక్కడి నుండి వస్తున్నాయో వాటిపైన అధ్యారోహితమయ్యాయి నేను చుట్టూ తిరిగి అసాధారణమైన కొత్త ప్రపంచాన్ని పరిశీలించాను సూర్యుడి నుండి నేను అవతలికి చూసినప్పటికీ ఆ గీతలు స్థిరంగా మరియు కంటికి కనబడేటట్టుగా ఉన్నాయి కనబడటానికి అంతులేని సమయంలాగా ఉన్న పారవశ్య స్థితిలో నేను కొండపైన ఉన్నాను అయినప్పటికీ ఆ మొత్తం సంఘటన కొన్ని నిమిషాలు మాత్రమే బహుశా సూర్యుడు క్రి క్షితిజానికి చేరుకునే ముందు ఎంతసేపు అయితే ప్రకాశించాడో అంతవరకు మాత్రమే ఉంది కానీ చూడటానికి నాకది అంతులేని సమయంలాగా ఉంది నా శరీరం బయటికి మరియు ప్రపంచం బయటికి ఏదో వెచ్చదనం మరియు వాదార్పు చిమ్ముతున్నట్టు నేను భావించాను నాకు తెలుసు నేను రహస్యాన్ని కనుక్కున్నానని అది చాలా సింపుల్గా ఉంది తెలియని భావాల ప్రవాహాన్ని నేను అనుభవించాను నా జీవితంలో ఎప్పుడూ అటువంటి దివ్యమైన ఆనందాన్ని అటువంటి శాంతిని అటువంటి ఆవరించి ఉన్న అనుభవం నాకు కలగలేదు అయినప్పటికీ ఆ కనుక్కున్న రహస్యాన్ని నేను మాటల్లో లేదా కనీసం ఆలోచనల్లో కూడా పెట్టలేను కానీ నా శరీరానికి ఆ విషయం తెలుసు తర్వాత అయితే నేను నిద్రపోయాను లేదా సొమ్మ సిల్లిపోయాను ఎప్పుడైతే నేను మళ్ళీ స్పృహలోకి వచ్చానో అప్పుడు నేను రాళ్లపైన పడుకుని ఉన్నట్టుగా గ్రహించాను నేను లేచి నిలబడ్డాను ఎప్పుడు నేను చూసేటట్టుగానే ఉంది ప్రపంచం అప్పుడు చీకటి పడుతోంది అయితే నా కారు దగ్గరికి తిరిగి వెళ్ళటానికి అసంకల్పితంగా నేను నడక ప్రారంభించాను ఆ తర్వాత రోజు ఉదయం నేను వెళ్ళేసరికి డాన్యున్ అతని ఇంట్లో ఒంటరిగా ఉన్నాడు డాన్ జినేరో గురించి అతన్ని అడిగాను అతని పనులు చేసుకుంటూ ఈ సమీపంలోనే ఎక్కడో ఉన్నాడు అని డాయ్ చెప్పాడు వెంటనే నాకు కలిగిన అసాధారణమైన అనుభవాలని అతనికి విన్నవించటం మొదలుపెట్టాను స్పష్టమైన ఆసక్తితో డాయ్ విన్నాడు చాలా మామూలుగా నువ్వు ప్రపంచాన్ని ఆపావు నేను చెప్పటం పూర్తయినా తర్వాత డాయ్ వ్యాఖ్యానించాడు ఒక క్షణం మేము నిశ్శబ్దంగా ఉన్నాం నాకు నీకు సహాయం చేసేందుకు చేసినందుకు డాన్ జినేరోకి నువ్వు కృతజ్ఞతలు తెలియజేయాలి ఆ తర్వాత అతను అన్నాడు చూడటానికి అసాధారణంగా అతను నా గురించి గర్వంగా ఉన్నట్టుగా ఉన్నట్టున్నాడు మాటి మాటికి అతను నా వీపును తట్టి ముసిముసిగా నవ్వాడు కానీ ఒక తోడేలు మాట్లాడగలదు అన్నది గ్రహింప సఖ్యం కానిది నేను అన్నాను అది మాట్లాడటం కాదు డాన్యువాన్ ఇచ్చాడు అయితే అదేంటి మొదటిసారిని శరీరం అర్థం చేసుకుంది చెప్పాలంటే అది ఒక తోడేలు కాదని నువ్వు గుర్తించటంలో విఫలమయ్యావు అయితే అది ఖచ్చితంగా నువ్వు నేను మాట్లాడుకునే దారిలో మాట్లాడలేదు కానీ తోడేలు నిజంగా మాట్లాడింది డాన్యువాన్ ఇప్పుడు చూడు ఒక ఈడియట్ లాగా మాట్లాడుతున్నది ఎవరో ఇన్ని సంవత్సరాలు నేర్చుకున్న తర్వాత నీకు చాలా బాగా తెలుసు నిన్న నువ్వు ప్రపంచాన్ని ఆపావు మరియు చూడటం సీన్ కూడా చేసి ఉండొచ్చు ఒక మ్యాజికల్ ప్రాణి నీతో ఏదో చెప్పింది అయితే నీ శరీరం దాన్ని అర్థం చేసుకునే సామర్థ్యం కలిగి ఉంది ఎందుకంటే ప్రపంచం కుప్పకూలిపోయింది ఇవాళ ఎట్లా ఉందో అట్లాగే ఉంది ప్రపంచం డాన్యువాన్ కాదు అది అలా లేదు ఈరోజు తోడేళ్ళు నీతో ఏమీ చెప్పవు మరియు ప్రపంచానికి సంబంధించిన గీతాలని నువ్వు చూడలేవు నిన్న నువ్వు అవన్నీ చేశావు మామూలుగా ఎందుకంటే నీలో ఏదో ఆగిపోయింది నాలో ఆగిపోయిన విషయం ఏంటి నిన్న నీ లోపల ఆగిపోయింది ఏంటి అంటే ఏది అయితే ప్రపంచం ఎట్లాంటిదో అని జనాలు నీకు చెబుతూ వస్తున్నారో అది చూడు మనం పుట్టినప్పటి నుండి ప్రపంచం అటువంటిది మరియు ఇటువంటిది అని జనాలు చెబుతారు అయితే సహజంగానే అది ఎట్లా ఉందో జనాలు మనకి చెబుతూ వస్తున్న దారుల్లోనే మనం చూడటం తప్పితే మనకి ఇంకొక గత్యంతరం ప్రత్యామ్నాయం లేదా ఎంపిక లేదు మేము ఇద్దరం ఒకళ్ళనొకళ్ళం చూసుకున్నాం ప్రపంచం అంటే అది అని ఒక మర్మయోగి స్వరసరారు నీతో చెప్పినట్టుగా నిన్న అది తయారైంది ధాన్యవాన్ కొనసాగించాడు ఆ ప్రపంచంలో ఇంతకుముందు ఒకసారి నేను నీకు చెప్పినట్టుగా తోడేళ్ళు మాట్లాడతాయి అయితే అలాగే జింకలు కూడా అయితే అలాగే రాటిల్ స్నేక్స్ మరియు చెట్లు మరియు అన్ని ఇతర జీవులు కూడా కానీ నాకు నువ్వు నేర్చుకోవాల్సింది ఏంటి అంటే చూడటం సీయింగ్ ఏవైతే ఒక స్వరసరీ ఒక ప్రపంచం మరియు ఒక సాధారణ మానవ ప్రపంచం ఉన్నాయో ఆ రెండు ప్రపంచాల మధ్య ఒకడు ఎప్పుడూ అయితే రహస్యంగా ప్రవేశిస్తాడో అప్పుడు మాత్రమే చూడటం సీయింగ్ అనేది జరుగుతుందని బహుశా ఇప్పుడు నీకు తెలుస్తుంది రెండింటి మధ్య ఉన్న మధ్య పాయింట్లో ఇప్పుడు నువ్వు కొట్టావు తోడేలు నీతో మాట్లాడింది అని నిన్న నువ్వు నమ్మావు చూడలేని సీ ఏ స్వరసరారైనా అట్లాగే నమ్ముతాడు కానీ ఒకడు ఎవరైతే చూస్తాడో సీన్ అతనికి తెలుసు నమ్మటం అనేది స్వర్స్రస్కి సంబంధించిన పరిధిలో అంటుకుపోయినట్టు అని అయితే అదే దారిలో తోడేలు మాట్లాడటాన్ని నమ్మకపోవటం అన్నది సాధారణ మనుషులకు సంబంధించిన పరిధిలో అంటుకుపోయినట్టు మీరు అనేది డాన్యువాన్ అయితే సాధారణ మనుషుల ప్రపంచం లేదా స్వర్స్రస్ ప్రపంచం నిజం కాదన అవి నిజమైన ప్రపంచాలు అవి నీపైన ప్రభావం చూపించవచ్చు ఉదాహరణకి నువ్వు తెలుసుకోవాలనుకున్న దేని గురించైనా నువ్వు ఆ తోడేలును అడిగి ఉండవచ్చు అయితే నీకు సమాధానం ఇవ్వటానికి అది ఒత్తిడి చేయబడేది అయితే విచారించే విషయం మాత్రం ఏంటంటే తోడేళ్ళు నమ్మదగినవి కావు అవి జిత్తులు మారివి ఆధారపడదగ్గ జంతువు తోడు లేకపోవటం అన్నది నీ రాక జీవితాంతం తోడేలు నా జతగా ఉండబోతోందని అయితే స్వరస్రస్ ప్రపంచంలో తోడేలును స్నేహితుడిగా కలిగి ఉండటం అన్నది వ్యవహారాలకు తగినది కాదని డాన్యవాన్ వివరించాడు అవి బ్రహ్మాండమైన సహచరులు అవటం కారణంగా ఒక రాటిల్ స్నేక్స్తో మాట్లాడి ఉంటే అది నాకు ఉత్తమమైనదిని అతను అన్నాడు నేను కనుక నువ్వు అయితే డాన్యవాన్ జత చేశాడు ఒక తోడేలుని నేను అసలు ఇప్పుడు నమ్మి ఉండేవాడిని కాదు కానీ నువ్వు వేరు అయితే నువ్వు ఒక తోడేలు స్వరసరార్ లాగా కూడా తయారవ్వచ్చు తోడేలు స్వరసరార్ అంటే ఏంటి అతని తోడేలు సోదరుల నుండి ఒకడు చాలా విషయాలని వెలికి తీసేవాడు నేను ప్రశ్నలు అడుగుతూనే ఉండాలి అనుకున్నాను కానీ నన్ను ఆగమని డాయు సైకి చేశాడు నువ్వు ప్రపంచానికి సంబంధించిన గీతాలని చూసావు అతను అన్నాడు నువ్వు ఒక ప్రకాశించే జీవిని చూసావు ఇప్పుడు నువ్వు ఒక ఎల్లిని కలుసుకోవటానికి సిద్ధంగా ఉన్నావు ఖచ్చితమైన నీకు తెలుసు ఖచ్చితంగా నీకు తెలుసు పొదల్లో నువ్వు చూసిన మనిషి ఎల్లి అని జెట్ ప్లేన్ శబ్దం లాంటి దాని గర్జనను నువ్వు విన్నావు నాతో నిన్ను నేను తీసుకువెళ్ళే ఒక మైదానం ఆ మైదానం అంచనా అతను నీ గురించి ఎదురు చూస్తున్నాడు మేము చాలాసేపు నిశ్శబ్దంగా ఉన్నాం డాన్యువాన్ అతని చేతులు పొట్టపైన పెట్టుకున్నాడు అతని బొటన వేళ్ళు దాదాపు కనిపించనంతగా కదులుతున్నాయి ఆ లోయకు మనతో పాటు జినేరో కూడా వెళ్ళాలి ఉన్నట్టుండి హఠాత్తుగా డాయు అన్నాడు నువ్వు ప్రపంచాన్ని ఆపటంలో నీకు సహాయం చేసేది డాన్ జినేరో చొచ్చకపోయే కళ్ళతో డాన్యువాన్ నా వైపు చూశాడు నీకు ఇంకొక విషయం చెబుతాను డాయు చెప్పి నవ్వాడు ఇప్పుడు అదేం అంత పట్టించుకోవాల్సిన విషయం కాదు ఇంతకుముందు సాధారణ మనుషుల ప్రపంచం నుండి జినేరో నీ కారును ఎప్పుడూ కదపలేదు స్వరస్రస్ తయారు చేసేలాంటి ప్రపంచం వైపు నువ్వు చూసేటట్టుగా మామూలుగా నిన్ను అతను బలవంతం పెట్టాడు లేదా ఒత్తిడి చేశాడు అయితే ఆ ప్రపంచంలో నీ కారు లేదు జినేరో నీ మూఢమైన నిశ్చయాన్ని తక్కువ చేయాలి అనుకున్నాడు ప్రతిదాన్ని అర్థం చేసుకోవటానికి ప్రయత్నించే నీ యొక్క అసంబద్ధత గురించి అతని హాస్యాస్పదమైన చేష్టలు నీ శరీరానికి చెప్పాయి ఎప్పుడు అయితే తన గాలిపాటాన్ని ఎగిరేసాడు అప్పుడు దాదాపుగా నువ్వు చూసావు సా నువ్వు నీ కారును కనుక్కున్నావు మరియు నువ్వు రెండు ప్రపంచాలలో ఉన్నావు మేము దాదాపుగా చాలా విపరీతంగా పడిపడి నవ్వటానికి కారణం ఏంటి అంటే ఎక్కడ అయితే నీ కారుని నువ్వు కనుక్కున్నావు అనుకున్నావో అక్కడి నుండి తిరిగి మమ్మల్ని వెనక్కి డ్రైవింగ్ చేస్తూ తీసుకువెళ్తున్నానని తీసుకు వెళ్తున్నావు నువ్వు నిజంగా అనుకున్నావు కానీ స్వారస్రాస్ చేసే ప్రపంచాన్ని నేను చూసేలా డాన్ నేరో నన్నేలా ఒత్తిడి చేస్తాడు నేను అతనితో ఉన్నాను మా ఇద్దరికి ఆ ప్రపంచం తెలుసు ఒకసారి ఒకడికి ఆ ప్రపంచం తెలిస్తే దాన్ని ఉనికిలోకి తీసుకురావటానికి ఒకడికి కావాల్సింది ఏంటంటే నేను నీకు చెప్పిన స్వారస్రాస్కి ఉండే పవర్స్కి సంబంధించిన అదనపు రింగుని ఉపయోగించటం జినేరు ఆపణని చిటుకులు వేసినంత సులభంగా వేస్తా చేస్తాడు ఆ మూడు రోజులు జరిగిన సంఘటనలు ప్రపంచానికి సంబంధించిన నా ఆలోచనల్ని బాగు చేయలేనంతగా నష్టం చేశాయని డాయ్తో నేను చెప్పాను పదేళ్ళు అతని సహచర్యంలో నేను ఎప్పుడూ అంతలా కదిలిపోలేదని కనీసం సైకోథెరపిక్ మొక్కల్ని లోపలికి తీసుకున్నప్పుడు కూడా అట్లా అవ్వలేదని నేను చెప్పాను పవర్ మొక్కలు అనేవి కేవలం ఒక సహాయకారి మాత్రమే డాన్యువా చెప్పాడు డాన్యువా అని చెప్పాడు నిజమైన విషయం ఏంటంటే అది చూడగలదు సి అని అని సి చూడగలదు అని శరీరం గ్రహించగలిగినప్పుడే అప్పుడు మాత్రమే మనం చూసే రోజువారీ ప్రపంచం అన్నది ఒక వివరణ మాత్రమే అని తెలుసుకునే సామర్థ్యాన్ని ఒకడు కలిగి ఉంటాడు నా ఉద్దేశం నీకది చూపించాలని అయితే దురదృష్టం కొద్దీ ఎల్లి నిన్ను చేపట్టే ముందు నీకు చాలా తక్కువ సమయం ఉంది ఎల్లి నన్ను చేపట్టాలా దాన్ని తప్పించుకునే ఎటువంటి మార్గం లేదు చూడాలంటే ప్రపంచాన్ని స్వరస్రార్స్ ఏ దారిలో చూస్తారో అక్కడ దాన్ని నేర్చుకోవాలి అయితే అందువల్ల ఎల్లి పిలువబడుతుంది అయితే ఒకసారి అది జరిగితే అది వస్తుంది ఎల్లేని పిలవకుండా చూడటం సి నాకు నేర్పకూడదా మీరు లేదు చూడాలంటే ప్రపంచాన్ని ఒకడు ఇంకొక విధంగా చూడటం నేర్చుకోవాలి అయితే నాకు తెలిసిన ఒకే ఒక్క విధం ఏంటి అంటే స్వార్సర దారి